హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రెండ్స్ జేపీ గారు నిన్న టీడీపీ అలైన్స్కి సపోర్ట్ చేస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టి మన ఆంధ్రాకి సంబంధించి వైసీపీ గవర్నెన్స్ ఎట్లా ఉంది ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందని చెప్పి చాలా పాయింట్స్ డిస్కస్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన స్టేట్ డెట్స్కి సంబంధించి ఆయన ఒక షాకింగ్ నెంబర్స్ బయట పెట్టారు మన రాష్ట్ర అప్పులు ఓకే అండ్ జేపీ గారు ఇస్ నాట్ సమన్ హూ ప్రెజెంట్స్ ఫాల్స్ డేటా సో దీస్ కైండ్ ఆఫ్ షాకింగ్ నెంబర్స్ కమింగ్ ఫ్రమ్ జేపీ గారు ఇస్ సంథింగ్ దట్ వి నీడ్ టు సీరియస్లీ లుక్ ఇన్ అండ్ ఆ నెంబర్స్ ఏంటో చూద్దాం మన స్టేట్ అప్పుల మీద ఆయన ప్రజెంట్ చేసిన నంబర్స్ పాటు జేపీ గారు టీడీపీ అలయన్స్కి సపోర్ట్ చేయడానికి ఒక సిక్స్ బ్రాడ్ పాయింట్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అవేంటో చూద్దాం అండ్ దాని మీద నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా చూసి లాస్ట్లో ఆయన ప్రెజెంట్ చేసిన రీజన్స్కి జస్టిఫయింగ్గా టీడీపీకి సపోర్ట్ చేయడం అనేది ఫేర్గా అనిపిస్తుందా లేదా అనేదంతా మనం కన్క్లూడ్ చేద్దాం అంటే దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఫ్రమ్ ప్రోటీడీపీ ఆర్ యాంటీ టీడీపీ స్టాండ్ పాయింట్ బట్ ఆయన ప్రజెంట్ చేసిన రీజన్స్కి జస్టిఫైయింగ్గా టీడీపీ ఫిట్ అవుతుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని చూద్దాం అనమాట ఓకే నిన్న జేపీ గారి స్పీచ్లో ఒక సిక్స్ కీ హైలైట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆంధ్రాలో పాలిటిక్స్ అంతా కూడా వెల్ఫేర్ అండ్ కరప్షన్ మీద నడుస్తుంది షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ ఉంది తప్ప లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ లేదు జనాల ట్యాక్సెస్ తీసుకొని దాని మీద ఇంకా అప్పులు చేసి మరీ కరప్షన్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ శాలరీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తున్నారు అండ్ ఆ మిగతా అమౌంట్తో ఎఫిషియంట్గా డెలివర్ చేసే వెల్ఫేర్ ఇస్తున్నారు తప్ప అసలు లాంగ్ టర్మ్ గ్రోత్ ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు బేసిక్ ఇన్ఫ్రా ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం ఇలాంటి వాటి మీద ఎక్కడా కూడా ఫోకస్ లేదు మొత్తం వెల్ఫేర్ మీద నడుస్తుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే వెల్ఫేర్ తప్ప పాలిటిక్స్ అంటే వెల్ఫేర్ తప్ప ఇక్కడ ఇంకోటి ఏమీ లేదు అనేది ఆయన చాలా క్లియర్గా చాలా స్ట్రాంగ్గా అవుట్ చేశారు సి బేసికలీ వేర్ హీస్ కమింగ్ ఫ్రామ్ ఇస్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్గా చూడాలి ఆ బ్యాలెన్స్ పోయి మొత్తం ఎక్సెసివ్ వెల్ఫేర్ మీదకే వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆయన అంటున్నారు కీపింగ్ అదర్ పొలిటికల్ రిమార్క్స్ అసైడ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ తగ్గింది డెవలప్మెంట్ ఈజ్ ల్యాగింగ్ అనే దాంట్లో ఐఎమ్ విదిమ్ ఫర్ షోర్ అండ్ ఆయన చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా సీరియస్గా స్లో అయిపోయినాయి అండ్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉన్న ఆంటర్ప్రినోర్స్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ సిచ్యువేషన్ చూసి ఆ రిస్క్కి మించి ఇంకా డెడ్లీగా ఉంది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్కి అని చెప్పి వాళ్ళు దూరంగా కూర్చుంటున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పూర్గా ఉంది రోడ్స్ పరిస్థితి అవంతా కూడా ఆయన హైలైట్ చేశారు అండ్ థర్డ్ది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆయన ఒడిస్సాతో కంపేర్ చేస్తాయని ఏమన్నారు అంటే జనరల్గా ఒడిస్సా అంటే ఒక బీద రాష్ట్రం కింద మనకన్నా బీద రాష్ట్రం కింద దాన్ని మనం చూస్తూ ఉంటాం పబ్లిక్ డొమైన్లో మనం ఆంధ్ర బ్యాంక్రప్ట్ అయిపోద్ది శ్రీలంకలో అయిపోద్ది బీహార్ ఒడిస్సాలో అయిపోద్ది అని ఒడిషాని చాలా తక్కువ పేడస్లో పెట్టి చూస్తూ ఉంటాం పబ్లిక్ డిస్కషన్స్లో కానీ యాక్చువల్గా చూస్తే అంటే మనం చూస్తూ ఉంటే మీరు నేనని కాదు జనరల్గా పబ్లిక్ డొమైన్లో జరుగుతూ ఉన్న డిస్కషన్స్ సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒడిషాకు సంబంధించి ఆయన ఏం చెప్పారు అంటే సి ఇక్కడ అది బీద రాష్ట్రంగా ఉన్న స్టేజ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ సర్ప్లస్ స్టేట్ కింద అయింది అండ్ దాని మీద వాళ్ళు ఇంకా అప్పులు తీసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అండ్ మన పరిస్థితి ఏంటి ఆంధ్రాకు ఒక వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్ పెట్టుకొని కూడా మనం ఈ పరిస్థితులు ఉన్నాం ఏంటి అని చెప్పి ఆయన ఒడిస్సాతో కంపేర్ చేస్తా కూడా అక్కడ డేటా పాయింట్ ప్రజెంట్ చేశారు అండ్ ఫోర్త్ పాయింట్ ఆయన ఉత్తర్ప్రదేశ్తో కంపేర్ చేస్తా సి ఉత్తరప్రదేశ్ అంటే పావర్టీ వైలెన్స్ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టెబిలిటీ డిజార్గనైజేషన్ ఇదంతా ఉంది కదా సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఉత్తరప్రదేశ్ ఇప్పుడు సెవెంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ సప్లస్ బడ్జెట్లోకి వచ్చింది అని చెప్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తా అక్కడేమి వెల్ఫేర్ తగ్గలేదు అలా అని చెప్పి డెవలప్మెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అది సెవెంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ సప్లస్ స్టేజ్లోకి వచ్చింది అని ఆయన మన ఆంధ్ర పరిస్థితిని ఉత్తరప్రదేశ్తో కంపేర్ చేస్తా మన ఆంధ్ర పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసి ఆయన హైలైట్ చేశారు అండ్ ఐ ఆల్సో థింక్ దాట్ యూపీ కంపారిజన్ ఇస్ రీజనబుల్ బికాస్ ఏం వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి తక్కువ లేవు వెల్ఫేర్ స్ట్రాంగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ని కూడా వాళ్ళు పరిగెత్తిస్తున్నారు సో దేర్ మన ఆంధ్రా కూడా వెల్ఫేర్ తగ్గకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడానికి తీసుకున్న అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ ఇట్స్ అ ఫేర్ పాయింట్ అండ్ ఫ్రెండ్స్ ఫిఫ్త్ ది యూ నో ది మోస్ట్ ఇంపార్టెంట్ షాకింగ్ నెంబర్స్ అన్నాను కదా ఇక్కడే వస్తున్నాయి చూడండి మన స్టేట్ రెవెన్యూ డెఫిసిట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేటా ప్రకారం ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఓకే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇంకా ఫైనల్ నెంబర్స్ ఇంకా రాలేదు సో థర్టీ టూ థౌజండ్ క్రోర్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా డెఫిసిట్ నంబర్స్ ఓకే అండ్ డెట్స్కి వచ్చేసరికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఓకే ఫైనాన్స్ కమిషన్ పెట్టిన పర్సంటేజ్ కాదు మనం ఇదివరకు డీటెయిల్డ్ ఫైనాన్సెస్ ఆఫ్ ఆంధ్ర అని చెప్పేసి మనం ఆ డీటెయిల్ సిరీస్లో చూసాం కదా సీఎం గారు స్టేట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన డేటా దాంట్లో ఆయన చూపించింది ఫైనాన్స్ కమిషన్ పర్సంటేజెస్ కానీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ ఎ లా దాని ప్రకారం డెట్స్ షుడ్ బి ట్వంటీ పర్సెంటే అంట ఓకే కానీ మన ట్వంటీ 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 త్రీ డేటా ప్రకారం మన డైరెక్ట్ డెట్స్ ఆర్ ఎట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఓకే అండ్ ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్గా పేబుల్స్ టు కాంట్రాక్టర్స్ అండ్ ఎంప్లాయీస్కి ఇంకా పే చేయాల్సిన డ్యూస్ ఇవంతా కలుపుకుంటే దగ్గర దగ్గర లక్ష కోట్లు ఇంకా మన గవర్నమెంట్ అప్పు ఉందంట ఓకే అండ్ ఇదంతా కలుపుకుంటే ఆ ఫార్టీ త్రీ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ కూడా టచ్ అవుద్దంట ఓకే సో ద స్టేట్ డెట్స్ ఎంత ఉండాలి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం ట్వంటీ పర్సెంట్ అయితే మన స్టేట్ ప్రస్తుతం ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది అనేది నిన్న జేపీ గారు ప్రజెంట్ చేసిన నంబర్స్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ దిస్ ఈజ్ రియల్లీ అ సీరియస్ థింగ్ ఫర్ అస్ టు కన్సిడర్ అండ్ కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇన్ ద కమింగ్ డేస్ యాస్ వెల్ మనం ఇప్పటిదాకా స్టేట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన ఫైనాన్స్ కమిషన్ పర్సంటేజెస్ని లైన్ చేసుకొని మనం అన్ని ఆర్గ్యుమెంట్స్ ఈవెన్ మన ఆర్గ్యుమెంట్స్ని కూడా దాన్ని ప్రివర్ట్ చేసుకుంటూ చూస్తున్నాం బట్ దిస్ ఈజ్ అ న్యూ లర్నింగ్ కమింగ్ ఫ్రమ్ జేపీ గారు వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ నంబర్ సీరియస్లీ అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు మానిటర్ దిస్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన నంబర్స్ని కూడా మనం చూద్దాం యూనో గోయింగ్ ఫార్వర్డ్ ఈవెన్ ఈనో ఐఎమ్ నాట్ ఐమ్ నాట్ యాక్చువల్లీ సేయింగ్ దట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన నంబర్స్ ఆర్ రాంగ్ కానీ అక్కడ ఫైనాన్స్ కమిషన్ నెంబర్స్ ప్రజెంట్ చేసింది అక్కడికి అది రైట్ కానీ ఈయన ఎఫ్ఆర్బిఎం లాస్ నామ్స్ ప్రకారం చూస్తే వీఆర్ డివేటింగ్ బై అలాట్ ఓకే ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్ నాట్ అ జోక్ ఓకే అండ్ అంత ఎక్సెసివ్గా వెల్ఫేర్ వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముంది యూనో వెల్ఫేర్ గురించి కేర్ తీసుకోవాలి కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ఎక్సెసివ్ డెట్స్లోకి వెళ్ళిపోతా గ్రోత్ని డెవలప్మెంట్ని కాంప్రమైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు ల్యాండ్ అవుతున్నావు అనేది కూడా వీల్ ట్రాంగులేట్ విత్ ఫ్యూచర్ డేటా పాయింట్స్ ఆల్సో బట్ దిస్ ఈస్ అ వెరీ కీ యు నో ఇన్పుట్ ఫర్ అస్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ అండ్ గవన్ కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్ అండ్ సిక్స్త్ పాయింట్ లాస్ట్ది ఆయన చెప్పిన దాంట్లో గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇంపార్టెంట్ ఎంత ఉంది బిల్డ్ చేయాల్సిన అవసరం మన స్టేట్ కి అమరావతి అనే కాదు ఒక స్టేట్ డెవలప్మెంట్కి కి మనలాంటి స్టేట్స్ ఉన్న సిచ్యువేషన్లో గ్లోబల్ టాలెంట్ని టాలెంటెడ్ పీపుల్ని హైలీ స్కిల్డ్ పీపుల్ని మనం ఇక్కడ తెప్పించి ఇక్కడ ఉండేలాగా చేయాలి అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం ఖచ్చితంగా ఉందని ఆయన చెప్తా దాంతోపాటు ఆయన ఏం చెప్పారు అంటే స్టేట్లో ఇంకా హండ్రెడ్ స్మాల్ సిటీస్ని కూడా డెవలప్ చేయాలి ఓకే ఇన్ ఇన్ అ లోకలైజ్డ్ ఫ్యాషన్ ఫుల్లీ స్కిల్డ్ పీపుల్ అంతా వచ్చి టాప్ సిటీ లెచ్ ఈ ఫీల్డ్ సిటీలో ఉన్నా కూడా అన్స్కిల్డ్ అండ్ లోవర్ స్కిల్డ్ పీపుల్ అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఉండి పని చేసుకునేలాగా వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేలాగా హండ్రెడ్ స్మాల్ సిటీస్ కూడా డెవలప్ చేయాలి విత్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ సెటప్ చేస్తే మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అంతా ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేస్తారు కాబట్టి ఆ గ్రోత్ విల్ బీ సెల్ఫ్ సస్టైనబుల్ అనేది ఆయన ప్రొజెక్ట్ చేశారు విచ్ ఇస్ అ ఫేర్ థింగ్ సో సో టు అచీవ్ దిస్ హీ సెట్ దాట్ కరెంట్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ హెవీ ఆన్ వెల్ఫేర్ సో దెర్ ఈస్ అన్ ఆల్టర్నేట్ రిక్వైర్మెంట్ ఫర్ అస్ టు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వెల్ఫేర్ హెవీ గెలిపోయింది సో ఇన్ని విధాలుగా మనం డెట్స్లోకి వెళ్ళిపోతున్నాము అసలు డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు కాబట్టి మన టీడీపీ అలయన్స్ కి సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తా హీ ఎక్స్టెండెడ్ హీ ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ టు టీడీపీ అలయన్స్ సో ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద మెయిన్ సిక్స్ హైలైట్స్ ఫ్రమ్ హిస్ స్పీచ్ అండ్ ఇవే కాకుండా చిన్న చిన్న అదర్ మిస్లీనియస్ పాయింట్స్ కూడా చెప్పారు క్యాస్ట్ పాలిటిక్స్ కి బియాండ్ విల్ ఆలోచించాలి యూనో విచ్ వి ఆల్ అప్రిషియేట్ ఆల్సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద నాకు ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఆయన ఈ ప్రెసెంట్ చేసిన సిక్స్ పాయింట్స్ మీద యూనో ఫండమెంటలీ ఐఎమ్ అలైండ్ విత్ యూనో డెవలప్మెంట్ అనేది మన స్టేట్లో లాగింగ్గా ఉంది అండ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది అండ్ ఐ అప్రిషియేట్ హిస్ ఫిలాసఫీ కానీ ఈ సిక్స్ పాయింట్స్ మీద నాకున్న ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక రెండు ఫస్ట్ది సార్ మీ ఆర్గ్యుమెంట్ అంతా కూడా వైసీపీ వెల్ఫేర్గా వెల్ఫేర్ హెవీగా వెళ్ళింది సో టీడీపీ ఇస్ అ ఆల్టర్నేట్ అని చెప్పేసి ఆర్ టీడీపీ అలయన్స్ ఇస్ అ ఆల్టర్నేట్ అని మీరు ప్రపోజ్ చేస్తుంది ఫండమెంటలీ రాంగ్ ఎందుకు అంటే ఐ గి మై రీజన్ టీడీపీ దెమ్జల్స్ ఓకే సిక్స్ గ్యారంటీస్ రూపంలో అండ్ ఇంకా వాళ్ళు దానికి మించి వెల్ఫేర్ స్కీమ్స్ మేము చేస్తామని చెప్పి సిబిఎన్ గారు ఎక్కడ అన్ని మీటింగ్స్లో కూడా నో పబ్లిక్ మీటింగ్స్లో అన్ని చోట్ల కూడా వైసీపీకి మించి వెల్ఫేర్ చేస్తామని చెప్తున్న విషయం మీకు నోటీస్లో ఉందా ఉంటే దాన్ని చూశాక వైసీపీ చేస్తున్న వెల్ఫేర్ అనేది ఎక్సెసివ్గా వెళ్ళిపోయారు సో టీడీపీ ఇస్ అన్ ఆల్టర్నేట్ విచ్ విల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అని మీరు ఎలా చెప్పగలరు టీడీపీ ఏమన్నా కాదు మేము ఇంత వెల్ఫేర్ చేయడం స్టేట్కి మంచిది కాదు సో డెవలప్మెంట్ మీద మేము ఫోకస్ చేస్తాం అని ఏమన్నా చెప్పారా లేదు వాళ్ళ మినీ మేనిఫెస్టో సిక్స్ గ్యారెంటీస్లో కూడా క్లియర్గా కమ్యూనికేట్ అయ్యేది ఏంటంటే దే ఆర్ అగ్రెసివ్లీ కంపీటింగ్ విత్ వైసీపీ వైసీపీ బై గివింగ్ కాంపిటేటివ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓకే సో ఇది చూశాక టీడీపీ అనేది డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగా బెటర్ ఆల్టర్నేటివ్ అండ్ సెకండ్ది సార్ ఆర్ ద డెవలప్మెంట్ అష్యూరెన్సెస్ ఫ్రమ్ టీడీపీ ఆర్ కమింగ్ ఫ్రమ్ యూ అంటే టీడీపీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెలివర్ చేస్తుంది అని మీరు చెప్తున్నారు ఏంటి సిబిఎన్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈవెన్ మొన్నటి బీజేపీ మీటింగ్లో మోడీ గారు కూడా ఎక్కడ కూడా ఆంధ్ర పట్ల సీరియస్గా డెవలప్మెంటల్ ప్లాన్స్ అండ్ ఆస్పిరేషన్స్ వాళ్ళు ఎక్కడ కూడా బయట ఎంతసేపు సీబీఎన్ గారు మీరు చూస్తే నిరుద్యోగ భృతి మూడు వేలు ఆర్ ఐదు వేలు ఇట్లాగా అండ్ ఎంతమంది ఆడపిల్లలుంటే ఎంతమంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రీ బస్సెస్ ఇలా ఎటు చూడు సార్ ఎటు చూసినా కూడా వెల్ఫేర్ హెవీగానే వెళ్తున్నారు కానీ ఎక్కడ డెవలప్మెంటల్ ప్లాన్స్ కానీ డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ కానీ టీడీపీ సైడ్ నుంచి ఆర్ టీడీపీ అలయన్స్ సైడ్ నుంచి ఎక్కడ ఇప్పుడుదా బయట సో వాట్ గేవ్ యూ ద కాన్ఫిడెన్స్ దాట్ టీడీపీ కంపల్సరీగా డెవలప్మెంట్ మీద వాళ్ళు ఫోకస్ చేసి అది డెలివర్ చేస్తారు అని మీకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఎలిమెంట్ ఏంటి అండ్ మీ సైడ్ నుంచి ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి ఆంధ్రాకి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు రావట్లేదు ఇస్ ఇట్ బికాస్ సీబీఎన్ గారు చెప్తే ఆయన అకౌంటబుల్ అయిపోతారు సో జనాలు ఆయనే క్వశ్చన్ చేస్తారు డెలివర్ చేయకపోతే అని అకౌంటబిలిటీ తప్పించుకోవడానికి మీ సైడ్ నుంచి వస్తుందా ఐ డోంట్ నో యు నో ఐమ్ జస్ట్ స్పెక్యులేటింగ్ హియర్ బట్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ ఆర్ షాక్డ్ రాదర్ టీడీపీ డెవలప్మెంట్ చేస్తుంది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కాకుండా మీరు చెప్తున్నారు ఏంటి అనేది నాకు ఐమ్ ఐమ్ యాక్చువల్లీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ సర్ప్రైజ్డ్ బికాస్ దెరిస్ సంబడి హూ ఈజ్ వాయిసింగ్ అవుట్ ఫర్ యునో డెవలప్మెంటల్ నీడ్స్ వెరీ అక్యూట్లీ షాక్డ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద హార్స్ హార్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు రేస్లో వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి రాకుండా మీరు మాట్లాడుతున్నారు ఏంటనేది నాకు డీప్ షాక్ ప్రాబబ్లీ ఇది రెండు రీజన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు సార్ మీరు ఇలా చెప్పడం ఒకటి మీరు వైసీపీతో బాగా డీప్లీ ఫ్రస్ట్రేట్ అయిపోయి యూనో ఎక్సెసివ్ వెల్ఫేర్ మీద వెళ్ళిపోతా వాళ్ళు చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ చూసి మీరు డీప్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్న ఏకైక హోప్ ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇస్ ఓన్లీ దిస్ టీడీపీ అలయన్స్ కాబట్టి మీరు ఒక హోప్తో కూడిన బెట్ తీసుకుంటున్నారా మీ పర్సనల్గా యూ నో విచ్ గివ్స్ అస్ అ హింట్ అబౌట్ యువర్ పర్సనల్ బయాస్ విచ్ కుడ్ బి పొటెన్షియలీ లైయింగ్ హియర్ ఓకే ఆర్ దెర్ కుడ్ బి సెకండ్ రీజన్ పబ్లిక్ డొమైన్లో టీడీపీ అలయన్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేయని డెవలప్మెంటల్ ప్లాన్స్ మీకేమన్నా ప్రైవేట్గా చెప్పారా ఓకే అండ్ ఐ వుడ్ రియలీ అండర్స్టాండ్ ఇఫ్ దాట్ వుడ్ బి ద కేస్ ఎందుకు అంటే సీ ఇప్పుడు జనాలంతా మాసస్ ఫుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా వెల్ఫేర్ వెల్ఫేర్ మీద ఉన్నారు సో మాకు డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా మేము డెవలప్మెంట్ పట్ల సీరియస్గా ఉన్నా కూడా జనాలు అది బయట చెప్తే మాకు ఓట్ అయ్యరు సో మేము అందుకనేది బయట మేము చెప్పట్లేదు వెల్ఫేర్ హెవీగా ఉన్నట్టే మేము చెప్తున్నాం కానీ యాక్చువల్గా మేము డెవలప్మెంట్ మీద ఫోకస్డ్ వెల్ఫేర్ని మేము ఈక్వల్గా ట్రీట్ చేస్తాం లేదా అండ్ దాంతోపాటు మేము డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మన ల్యాగ్ అంతా మేము కవర్ చేస్తాం అనే ఎష్యూరెన్సెస్ అనే ప్లాన్స్ మీకు ఏమన్నా ప్రైవేట్గా మీతో ఏమైనా డిస్క్లోజ్ చేశారా దిస్ కుడ్ బి ద టూ పాసిబుల్ రీజన్స్ రైట్ ఆర్ ది కుడ్ బి మెనీ యూన్ ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్ సో ఫ్రెండ్స్ సమరీ ఏంటి అంటే జేపీ గారు బిలీవ్ దాట్ ఆంధ్రాలో వెల్ఫేర్ ఎక్సెసివ్గా వెళ్ళిపోయింది అండ్ డెవలప్మెంట్లో చాలా ల్యాగ్ అయింది అండ్ ఆ ల్యాగ్ని పూర్తి చేయాలి అంటే టీడీపీ అలైన్స్ బీజేపీ టీడీపీ అండ్ జేఎస్పి ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ అని ఆయన ఆయనకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన సిక్స్ పాయింట్స్ యాజ్ అ రీజన్స్ మనం చూసాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి అండ్ ఆల్సో దానికి సంబంధించిన నాకు ఉన్న రెండు క్వశ్చన్స్ ఏంటో చూసాం అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది ఆయన ప్రజెంట్ చేస్తున్న లాజిక్కి టీడీపీ అలయన్స్ అనేది జస్టిస్ చేస్తుంది అనేది ఫేర్ పాయింట్ ఏనా అనేది అంటే ఐ డోంట్ థింక్ సో ఫ్రెండ్స్ ఎందుకంటే టీడీపీ దెమ్జల్స్ ఇప్పటిదాకా వాళ్ళు ఏమి డెవలప్మెంటల్ ప్లాన్స్ని డిస్క్లోజ్ చేయాల ఇంకా వాళ్ళు ఫుల్ మేనిఫెస్టో రిలీజ్ చేయాలా కానీ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న సిక్స్ గ్యారంటీస్ కానీ అండ్ వైసీపీకి ఇంకా అగ్రెసివ్గా వెళ్ళి మేము ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రవేశపెడతాము ఈ సిక్స్ గ్యారంటీస్కి దాటి ఇంకా మించి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి నాకు టీడీపీ ఎలయన్స్ సైడ్ నుంచి డెవలప్మెంటల్ సైడ్ ప్రామిసెస్ ఏమీ కాంక్రీట్గా కనిపించట్ల సో జేపీ గారు మీరు అనుకున్న వాయిడ్ని ఫిల్ చేయడానికి టీడీపీ అలయన్స్ ఈజ్ ద ఆన్సర్ అన్నదానికి ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫేర్ లాజిక్ దట్ ఈస్ కన్విన్సింగ్ మీ సర్ ఫ్రెండ్స్ మీ థాట్స్ ఏంటి జేపీ గారు అన్నట్టు మన ఆంధ్ర డెవలప్మెంట్లో ల్యాగ్ అయిన దానికి అండ్ మనకి ముందున్న డెవలప్మెంటల్ నీడ్స్ మీట్ అవ్వడానికి టీడీపీ అలయన్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అంటారా అండ్ ఆల్సో లెట్ మీ నో టీడీపీ ఎర్లైన్స్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేపీ గారు ఫిట్ చేసిన లాజిక్కి జస్టిఫైబుల్ గా ఉందా ఈజ్ యాడ్ అ ఫేర్ ఫిట్మెంట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ థ్యాంక్ యూ